వెబ్ సిరీస్లకు ఈ మధ్య మరింత ఆదరణ లభిస్తుంది దీనితో మేకర్స్ కూడా వెబ్ సిరీస్లను మరింత ఇంట్రెస్టింగ్గా కొత్త కొత్త కాంటెంట్తో ముందుకు వస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా పొలిటికల్ వార్తలే బయటకు వస్తున్నాయి మరి ఇంత హీట్ మూమెంట్లో రాజకీయాలకు సంబంధించిన ఓ వెబ్ సిరీస్ వస్తే అది కూడా తెలుగులో ఉంటే ఇంకా ప్రేక్షకులకు అంతకంటే ఎంటర్టైన్మెంట్ మరొకటి ఉండదు త్వరలో అలాంటి వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది సాధారణంగా ఇటువంటివి అన్నీ కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని ఆధారంగా తీసుకొని చిత్రీకరిస్తూ ఉంటారు ఇది కూడా అంతే మరి ఇంతకీ ఈ వెబ్ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూద్దాం ఈ సిరీస్ మరేదో కాదు సలార్ మూవీ ఫేమ్ శ్రీయారెడ్డి కాంతారా కిషోర్ ప్రధాన పాత్రలలో తమిళంలో నటి తలై మై సేయలగం తమిళనాడు రాజకీయాలు అక్కడ ఎటువంటి చర్చలకు దారి తీస్తుందనేది తెలియనిది కాదు ఇప్పుడు అలాంటి ఓ కథనే వెబ్ సిరీస్ ద్వారా అందరి ముందుకు తీసుకొని వస్తున్నారు ఈ సిరీస్కు నేషనల్ అవార్డు విన్నర్ వసంత బాలన్ దర్శకత్వం వహిస్తున్నారు ఇక ఈ సిరీస్లో శ్రీయారెడ్డితో పాటు భరత్ రమ్య నంబిషిన్ దర్శనా గుప్తా కస్తూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఇక తాజాగా ఈ సిరీస్ టీజర్తో పాటు రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు మేకర్స్ ఈ సిరీస్ను ముఖ్య ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ ఓటీటీలో మే సెవెంటీన్త్ నుంచి స్ట్రీమింగ్ కానుంది పైగా ఈ సిరీస్ను తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మరి ఈ సిరీస్ రిలీజ్ తర్వాత ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి పొలిటికల్ అంశాలతో రిలీజ్ చేసిన ఈ సిరీస్ టీజర్ అందరికీ ఇంట్రెస్ట్ కలిగిస్తుంది ఈ సిరీస్లో ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీయారెడ్డి కనిపించనుంది ఇక సామాన్య ప్రజల తరఫున పోరాడి తిరుగుబాటుదారుడిగా భరత్ కనిపించనున్నాడు తమిళ రాజకీయాలు అసలు రంగును ఈ సిరీస్ ద్వారా అందరికీ తెలియపరిచే ప్రయత్నం చేశారు మేకర్స్ ఇక వసంత బాలన్ విషయానికి వస్తే దర్శకుడిగా అతనికి ఇదే మొదటి వెబ్ సిరీస్ తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ వెబ్ సిరీస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి